हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट रवि पद्दू चैनल। మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి। ఈరోజు తిరుపతిలో ఈవినింగ్ క్లైమేట్ ఏ విధంగా ఉందో చూడండి। ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి తిరుపతిలో వర్షం అనేది పడుతుంది। వర్షం పడిన తర్వాత తిరుపతిలో క్లైమేట్ చూడండి ఏ విధంగా ఉందనేసి తిరుమల కొండలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో। ఆఫ్టర్ ఇదనమ తిరుపతిలో ఎక్కువ ఎండలు ఉన్నాయి। ఇప్పుడు వాతావరణం పడిన తర్వాత వాతావరణం ఎంతో కూల్ గా ఉంది చూడండి। ఈ ట్రైన్ తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుంది। తిరుపతి నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ ఈ తిరుపతి మీదుగా రేణుగుంట, కడప, గుత్తి, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మీదుగా నిజామాబాద్ పోతుంది। ఎవరీడే తిరుపతి నుంచి ఈ ట్రైన్ అనేది 5:30 కి బయలుదేరుతుంది। ఎవరైనా ఈ ట్రైన్ కి టికెట్లు కావాలంటే 2 డేస్ బిఫోరే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ట్రైన్ కి టికెట్స్ తక్కువగా అవైలబుల్ ఉంటాయి। తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరీడే 5:30 కి ఉంటుంది ఈ ట్రైన్ తిరుపతి నుంచి నిజామాబాద్ కి। ఫ్లైఓవర్ చూడండి, పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి। ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది। 100 లో 75% కంప్లీట్ అయ్యింది చూడండి। ఆఫ్టర్ హెవీ రెయిన్ తిరుపతిలో క్లైమేట్ ఏ విధంగా ఉందనేసి ఎంతో గ్రీనరీగా ఉంది చూడండి ఫ్రెండ్స్। ఇది బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ సగం వరకే పూర్తయింది। ఇటు సైడ్ రామనగర్ సర్కిల్ దగ్గర ఇంకా పూర్తి కాలేదు చూడండి ఫ్లైఓవర్। ఒక 4 డేస్ బ్యాక్ వీడియోకి ఈ వీడియోకి ఫ్లైఓవర్ కొంచెము డిఫరెన్స్ ఉంది చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్। నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి।